హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్నర్, వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా అనేది ఎంత పాపులారిటీ సంపాదించిందో మన అందరికీ తెలిసిందే. అయితే దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, అన్ని నష్టాలు కూడా ఉన్నాయంట. అంటే రీసెంట్గా ఈ సోషల్ మీడియాల వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న అంశం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా అయింది సార్. అది తమిళ ఎమ్మెల్యే విషయంలో. ఇంతకు అసలు తమిళ ఎమ్మెల్యే అసలు ఏం జరిగింది సార్? సుప్రీంకోర్టు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తమిళ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన. ఆయన ఒక జర్నలిస్ట్ని విక్రిస్తూ అతన్ని విమర్శిస్తూ, అంటే అతన్ని నిందిస్తూ వచ్చిన ఒక పోస్ట్ని ఈయన షేర్ చేసి కామెంట్ చేసి షేర్ చేశారు. దాని మీద ఆ జర్నలిస్ట్ కోర్టుకు వెళ్ళారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఈయనేమో, నేను అది సరిగ్గా గమనించలేదు, ఆ టైంలో నేను కంట్లో ఏదో ఆయిల్ పోసుకుంటున్నాను, దానివల్ల పెద్ద చూడలేదు అనేదో చెప్పుకున్నాడు. కానీ ఆ కోర్టు ఆయనకి పనిష్మెంట్ ఏది ఇచ్చింది, దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తే సుప్రీంకోర్టు సీరియస్గా ఆయనకి వార్నింగ్ ఇచ్చింది. ఒక్కసారి ఒక పోస్ట్ మీరు చేస్తే సోషల్ మీడియాలో దాని రిపర్కషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక్కసారి వెళ్ళిపోయినాక అది పిల్లలు పెట్టినట్టుగా అది వందలు వేలు వేలు వెళ్ళిపో స్ప్రెడ్ అయిపోతుంది. దానికి యాడ్ అడిషన్స్ వచ్చేస్తాయి, రకరకాల వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి, వెళ్ళిపోయి అది విద్వేషాన్ని సమాజంలో నింపుతుంది. ఆ వ్యక్తి దాన్ని బ్యాక్ తీసుకోలేం. ఇంతకుముందు అన్న ఒక బాణం వేస్తే, అమ్ములు పొదల నుంచి బాణం వేస్తే తిరిగి రాదనేవాళ్ళు కదా, ఇది అట్లా కూడా కాదు. ఇది ఒక బాణం వేస్తే వందల వేలు బాణాలుగా వెళ్ళిపోతుంది, ఒక్క బాణం కూడా రివర్స్ రాదు. ఇంకా దాన్ని నువ్వు నీ పోస్ట్లో డిలీట్ కావాలంటే నువ్వు కొట్టగలవు, కానీ అది మొత్తం సోషల్ మీడియాలో, నెట్లో, ఇంటర్నెట్లో వెళ్ళిపోయి ఉంటుంది. దాంట్లో నీ ఒరిజినల్ బాణం నువ్వు లాగచ్చు, కానీ మిగతా బాణాలని నువ్వు లాగలవు. సో అది ఇవాళ ప్రాబ్లం అని సీరియస్గా చెప్పింది. అందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఏం పోస్ట్ పెడితే ఇవ్వడం బిగుతాడు మనల్ని, నా వాళ్ళు నా ఇష్టం, నా పేజీ నా ఇష్టం, ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఇప్పుడు సీరియస్ అయిందనమాట. ఇంతకుముందు ఏంటంటే గ్రూప్ అడ్మిన్కి సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఫామ్ చేశాను లేదా పేజ్ పెట్టాను, దాంట్లో ఎవరెవరో గ్రూప్లో పోస్టులు పెడుతుంటే నేను ఓకే చేస్తూ వచ్చాను అనుకో, అప్పుడు దాంట్లో ఏదన్నా ఒక పోస్టు విద్వేషం నిండే ఏదన్నా అయింటే నాకు కూడా గ్రూప్ అడ్మిన్గా నాకు కూడా బాధ్యత, నాకు కూడా శిక్ష పడుతుంది. నేను చూడలేదు సార్, అది మామూలుగా ఓకే చేశానంటే కుదరదు. అది ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న గ్రూప్స్లో వందల వేలు వస్తూ ఉన్నప్పుడు రోజుకి నువ్వు అన్నిటినీ చదివి ఓకే చేయలేవు. గుడ్డిగా ఓకే, ఎవరో మన ఫ్రెండే కదా, తెలిసినోడే పెట్టాడులే అనుకుని ఓకే చేసావు అనుకో, అదేదో విద్వేషంగా విద్వేషం లేకపోతే ఇంకేమన్నా కించపరిచేది ఉంటే ఇతనికి కూడా శిక్ష పడుతుంది. అట్లాగే వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి కూడా అంతే. వాట్సాప్ గ్రూపులో పెట్టేస్తారు కొంతమంది, అదైతే అసలు ఇంకా నువ్వు దాన్ని ఈ అన్నీ చదివి మళ్ళీ డిలీట్ చేయాలి, ఈ లోపల అది కాపీ పేస్ట్ అయిపోయి ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఇవాళ వస్తున్నాయి. వరల్డ్ వైడ్గానే క్రైమ్స్ విపరీతంగా పెరగడానికి సోషల్ మీడియాలో ఈ పోస్ట్లే ప్రధాన కారణం అనేది ఒక రీసెర్చ్ తెలిసింది. కొన్ని వేల క్రైమ్స్ సోషల్ మీడియాలో పోస్టుల వల్ల జరుగుతున్నాయి అనేది అధ్యయనం తెలియజేసింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన విద్యార్థులకు కూడా మొన్న 21 మందిని రిటర్న్ చేశారు అమెరికా నుంచి చదువుకోవడానికి వెళ్తే. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఈ విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేమి పెడుతున్నారు అనేది అక్కడ అమెరికాలో ఉండే ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. పరిశీలించినప్పుడు ఈ విద్యార్థులు కానీ సోషల్ మీడియాలో ఏమైనా హేట్ స్పీచ్లు, అంటే కొన్ని సామాజిక వర్గాలను విమర్శిస్తూ లేకపోతే ఆ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా వాటిని కించపరిచే విధంగానో లేకపోతే వాటి పట్ల మొత్తం సమాజం అంతా కూడా అసహించుకునే విధంగానో పోస్టులు పెడుతుంటే, అలాంటి విద్యార్థుల్ని అమెరికాలో అలౌ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఇక్కడ కూడా వచ్చి ఈ హేట్ స్పీచ్ని పెంచుతారు అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ ఉన్నారు, బ్లాక్స్ మైనారిటీ, అక్కడ మైనారిటీ ఆ బ్లాక్స్కి వ్యతిరేకంగా రకరకాల పోస్టులు పెడతా ఉంటే అమెరికా కూడా సీరియస్గా తీసుకుంది. అట్లాగే ఇండియాలో ఇంకా అది లేదు. ఇండియాలో వేల పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గురించి ఆ మధ్య ఒక ఛానల్ దాన్ని సర్వే చేసింది. ఒక ట్విట్టర్లోనే దాదాపు 5-6 వేల హేట్ స్పీచ్లు ఆయనకు వ్యతిరేకంగా పెడుతున్నారు, అంటే ఆయన ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా
ముఖ్యంగా జనరల్ సెన్సిటివిటీ సంబంధించి ఆయన ఇచ్చిన కొన్ని తీర్పులకు వ్యతిరేకంగా ఆయనకు ఆయన్ని విమర్శిస్తూ ఆయన్ని బూతులు తిడుతూ చాలా అగ్రెసివ్గా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే అలా ఉంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకుముందంటే ఒక మాట మనం చెప్తే ఆ గుంపులో ఎవడో విని దానికి ఎవడో చెప్పేవాడు. ఇవాళ అది కాదు. ఇవాళ మనం ఇక్కడే కూర్చొని మనం టైప్ చేసేసి పెట్టేసామంటే అది దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మనకు కూడా తెలియదు. అసలు అది ఎంత విధ్వంసకరమైందో మనకు కూడా తెలియదు. అందుకని ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే రెండోది నిఘా కూడా విపరీతంగా ఉంటుంది. మన సెల్ఫోన్ని మన సెల్ఫోన్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేసుకునే మన సెల్ఫోన్లో అనేక యాప్స్ వింటుంటాయన్నమాట. సో మనం సెల్ఫోన్ పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడడానికి లేదు ఇవాళ. అందుకని మనం ఏదన్నా ఒక్కోసారి షర్ట్ బాగుంది, నీది ఎక్కడ కొన్నావు, ఏ బ్రాండ్ అని అడిగాను అనుకో, ఆ తర్వాత నాకు ఫేస్బుక్లో ఆ బ్రాండ్ ఫేస్బుక్లో కావచ్చు, నెట్లో ఏది చూసినా నేను ఫోన్లో ఆ బ్రాండ్లు నాకు రికమెండేషన్ వస్తాయి. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మన మాటలను కూడా ఫోన్ వింటుంది, మన మాటలను కూడా యాప్లు అనేక యాప్లు వింటుంటాయి. అవి క్యాచ్ చేసేసి వీడు కూడా షర్ట్ అడుగుతున్నాడు అని ఆ ఫోన్లో ఇంకా అలాంటి షర్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా వాచ్ అయితే వాచ్ ఇవి సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో పెద్ద హామ్ లేదనుకోవచ్చు, కానీ మన మన రేపొద్దున మన ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడాననుకో, రేపొద్దున మనం వీడెవడో మోడీకి వ్యతిరేకంగా ఉన్నాడు, వీడి మీద ఒక కన్ను వేయండి అని చెప్పచ్చు. దాంతో మన ఫోను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల చేతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఎంత ఈజీ మన ఫోన్ ట్రాప్ చేయడం అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సింపుల్గా ఒక మిస్డ్ కాల్ ఇస్తాయి లేదా ఒక మెసేజ్ పెడతాయి మనకి. ఆ మెసేజ్ కానీ ఆ మిస్డ్ కాల్ కానీ ఒక హిడెన్ రూపంలో ఉండి మన ఫోన్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇదంతా కూడా మనకు తెలియదు. ఒక్కసారి ఇన్స్టాల్ చేసినాక మన ఫోన్లో కానీ మన ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు మన మాటలు కానీ ఈవెన్ వీడియో కూడా తీయగలదు. అది వాళ్ళే రిమోట్లో నుంచి వీడియో తీయగలరు. ఈ వీడియో మన ఫోన్ ఇలా పెట్టున్నా ఉంటే ఇక్కడ నుంచి వీడియో వచ్చేస్తుంది. వీడియో తీస్తున్నట్టు కూడా ఆన్ కానీ స్క్రీన్ ఆన్ అవ్వదు, ఏమవ్వదు తెలియదు మనకు అసలు. అట్లాగే ఆడియో రికార్డు మందంతా కూడా రికార్డ్ చేసేస్తుంది. సో వాళ్ళ డాష్బోర్డ్లో మొత్తం చూపిస్తుంది. సో మన రికార్డ్స్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా మనల్ని క్యాచ్ చేయడం కూడా వాళ్ళకి సింపుల్. ఎందుకంటే మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో కూడా అది లైవ్ లొకేషన్ చూపిస్తుంది. సో ఇటువంటి ఒక ఫోన్ అంటేనే ఇవాళ ఒక గూఢచారిని పెట్టుకొని తిరుగుతున్నట్టు మనం జోబిలో. సో ఒక స్పైని మనం క్యారీ చేస్తున్నట్టు. అందుకని ఇవాళ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ప్రైవేట్. ప్రైవేట్ కానీ ప్రైవసీ అనేది అబద్ధం. కాబట్టి సోషల్ పోస్టులు పెట్టేటప్పుడు కానీ ఫోన్ ఉండి ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ మన దగ్గర ఫోన్ లేకపోయినా అవతల వాడి దగ్గర ఉన్నా అది కూడా వింటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవాళ ఇంతకు ముందు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన బిహేవియర్. కానీ మనం అనవసరంగా నెగిటివిటీ ఉండడం కరెక్ట్ కాదు. మాట్లాడితే కూడా ఒక సబ్స్టాన్స్ చేసే విధంగా ఉండాలి తప్ప ఈ వ్యక్తిగత దోషణ కానీ మైనారిటీల పట్ల అంటే హిందూ ఇక్కడైతే ముస్లింల పట్ల వ్యతిరేకత కానీ ఈవెన్ హిందూ మతాన్ని కూడా మనం అంత ఎకిల్ చేసే విధంగా మాట్లాడాలి. దాంట్లో ఉన్న లోపాలు ఏమన్నా ఉన్నాయని మనం అనుకుంటే దాన్ని మనం కాంక్రీట్గా చెప్పాలి తప్ప వాళ్ళు హట్టే విధంగా మనం చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మన గోల్ ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఈ పోస్ట్ పెడితే దీన్ని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకొని పెట్టాల్సిన అవసరం ఇవాళ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.